గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామ పరిధిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 552 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఆగస్టు 12న మాకు దాపోయిన విశ్వసనీయ సమాచారం ప్రకారం పెద్దగారులపాడు ప్రదేశంలో అవుట్స్కర్ట్స్లో దాడి చేయగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి మేము 552 మద్యం బాటిల్స్ స్వాధీనం చేస్తున్నాము, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వారి వివరాలు వచ్చేందుకు చింత హనుమంతరావు కర్పూరపు నాగేశ్వరరావు వీళ్ళిద్దరి వద్ద నుంచి 552 బాటిల్స్ మద్యం బాటిల్స్ స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది దాచిపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి రిమాండింగ్ పెట్టడం జరిగింది. కనుక దీని వల్ల తెలియజేయడం తెలంగాణ మద్యంతో పాటు ఆంధ్ర మద్యం కూడా పెరిగింది. ఇది చింతాహీనవాదైతే కనుక తెలంగాణ మద్యమే కాదు ఆంధ్ర మద్యం కూడా బెల్ట్ షాపుల్లో నిర్వహించడం అనేది నేను కనుక అది గమనించవలసిందిగా కోరుతున్నాం. మేము ఎలాంటి బెల్ట్ షాపులు పర్మిషన్ కానీ ఎలాంటిది లేదు. ఏదైనా కానీ మద్యం అధికారులు మద్యాన్ని అనాధికారంగా అందులో తగిన శిక్ష విధించబడదు.